హలో హలో నమస్కారం అండి మీ పేరు ఆ వై రాజలక్ష్మి రాజలక్ష్మి గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు నమస్కారం అండి విశాఖపట్నం టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెడతారా మ్యూట్ లో రాజలక్ష్మి గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు విశాఖపట్నం నుంచి గారు సరేనండి ఎవరు గురించి తెలుసుకోవాలి ఆ పెడతాను హలో ఆ మేడం ఎవరు గురించి తెలుసుకోవాలండి పాప కోసం మేడం పాప పేరు చెప్పండి వై నిహారిక నిహారిక ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా మే 6 2004 మేడం 2004 మే 6వ తారీఖు అవును మేడం టైం చెప్పండి అంటే లక్షవారం మార్నింగ్ 4:35 మేడం అంటే తెల్లవారుతే శుక్రవారం 4:35 నిమిషాలు తెల్లవారుజాము తెల్లవారుజాముని శుక్రవారం వస్తుంది 2004 కదమ్మా సంవత్సరం అవును మేడం అమ్మ టీవీ వాల్యూమ్ డిస్టర్బ్ చేస్తుంది కొంచెం మ్యూట్ లో పెట్టండి లేదా బయటికి వచ్చి మాట్లాడండి అమ్మ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి అమ్మ టీవీ వాల్యూమ్ డిస్టర్బ్ చేస్తుంది హలో ఆ మేడం లేదా మీరు బయటికి వచ్చి మాట్లాడొచ్చు ఆ సరే ఏ ఊర్లో పుట్టిందండి పాప విశాఖపట్నంలోనే మేడం సరేనండి మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి అంటే పాప ఇప్పుడు బీటెక్ చదువుతుంది మేడం ఆ మాట్లాడండి గురుగారితో మాట్లాడితే మీ పరిష్కారం తెలియజేస్తారు మాట్లాడండి గురుగారితో గురుగారు నమస్తే అండి నమస్తే అమ్మా అదే పాప బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది స్వామి అదే పాప భవిష్యత్తు ఎలా ఉంటుందని గవర్నమెంట్ జాబ్ కొడతదా లేదని ఓకే ఒకసారి సమయం చెప్తారా ఆ లక్షవారం మార్నింగ్ 4:35 కి అంటే తెల్లవారుతే శుక్రవారం కొందరు ఓకే ఓకే అండి ఇప్పుడు వీరిది అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి అవునమ్మా కరెక్టే ఇప్పుడు ఈ అమ్మాయికి 7వ నంబర్ కలిసి వస్తుంది అలాగే గవర్నమెంట్ జాబ్ అనేది కూడా వస్తుందమ్మా ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఏమి ఇబ్బంది లేదు అలాగే కొంచెం దత్తాత్రేయ స్వామికి ఎక్కువగా పూజ చేస్తూ ఉండాలి దత్తాత్రేయ స్వామికి ప్రతినిత్యము కూడా పూజ చేస్తూ ఉండాలి దత్తాత్రేయ స్తవము అని ఉంటుంది దత్త స్తవము అంటారు దత్తాత్రేయ స్తవము అంటారు ప్రతిరోజు కూడా ఆ అమ్మాయికి బై హార్ట్గా అంటే ఇంకా చూడకుండా చదివేటట్టుగా వచ్చేటట్టుగా అమ్మాయికి ప్రతిరోజు కూడా చదవమని చెప్పాలి మీరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏ సమయంలోనైనా సరే పర్వాలేదు రోజు కూడా దత్తస్తవం చదవమని చెప్పండి వివాహ విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు అన్ని విషయాల్లోనూ కూడా చాలా మంచి ఒక పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి వారికి సంబంధించినంత వరకు కూడా అన్నీ బాగున్నప్పటికీ వాటిని అందిపుచ్చుకోవటానికి అంటే ఎదురుకుండా ఉన్నదాన్ని కూడా యూజ్ చేసుకోవటం అనేటువంటిది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ జాబ్ వచ్చినా కానీ ఇంకా సందేహం లేకుండా దాంతోపాటుగా జీవనం సాగిస్తూ మంచి వరుణ్ణి వివాహం చేసుకోవటానికి తగినట్టుగా ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది కానీ దాన్ని చూస్తూ చూస్తూ వదులుకోవటం లేకపోతే దాన్ని యూటిలైజ్ చేసుకోకపోవడం అనేటువంటిది తన జీవితంలో ఉంది కాబట్టి దత్తస్తవం రోజు చదివినట్లయితే అన్ని విషయాల్లోనూ కూడా బాగుంటుంది మీరు ప్రతి గురువారం కూడా అటుకులు అందరికీ ప్రసాదంగా పంచితే చాలా మంచిది శుభం అమ్మ విన్నారు కదా గురువుగారు అయితే మీ పాపకు అంటే సంబంధించిన దత్తస్తవం పఠించమని చెప్పారు